స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణలో తీన్ మార్మాలన్న ఎఫెక్ట్ ఎంత బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన సమయంలో కాంగ్రెస్ గౌరవప్రదమైన సీట్లు గెలుచుకుంది కానీ వీరితో ఎక్కడ తనకు వ్యతిరేకత వస్తుందోనని గులాబీబాస్ ఆ పార్టీలో గెలిచిన వారిని దాదాపుగా తమ పార్టీలో కల్పిస్తున్నారు ఇక తమకు ప్రతిపక్ష బెడద లేదనుకున్నారు కానీ చాప కింద నీరులా బీజేపీ షైన్ అయింది దుబ్బాక ఉప ఎన్నిక గెలిచిన తర్వాత మరింత పట్టు సాధించిన హుజూరాబాద్ ను గెలుచుకుంది ఇదే సమయంలో బీజేపీ నాయకులు ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించి జైలు పాలవటంతో వారిపై మరింత సింపతి పెరుగుతోంది ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని అందరికీ అర్థమైంది ఇదే మంచి అవకాశమని భావించి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల కొత్త పార్టీ పాదయాత్రతో ఊరూరా తిరుగుతున్నారు ఇటీవల వరంగల్లో ఆమె నిర్వహించిన పాదయాత్ర రచ్చ కావడంతో ఆమె వైపు కొంతమంది జనాలు మళ్లినట్లు ఆ పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు షర్మిల పార్టీ అధికారం విషయం అటుంచి ఎన్నో కొన్ని సీట్లు గెలుస్తాయని అంటున్నారు ఇక లేటెస్ట్ గా తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు పేరును కూడా తెలంగాణ నవనిర్మాణ పార్టీ అని డిసైడ్ చేశారు కుటుంబంపై తన క్యూ న్యూస్ ఛానల్ ద్వారా తీవ్ర విమర్శలు చేస్తున్న ఆయన గతంలోనూ జైలుకు వెళ్లారు అయితే ఆ సమయంలో బిజెపి ఆయనకు అండగా నిలిచిందని చెప్పుకుంటున్నారు కానీ ఆ తరువాత కమలం పార్టీతో ఆయన తెగదింపులు చేసుకున్నారు మళ్లీ కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడం మొదలు పెట్టారు ఇటీవల ఆయన మరోసారి జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చారు ఈ సందర్భంగా ఆయన కొత్త పార్టీ పెట్టడంపై రాజకీయంగా తీవ్ర చర్చ సాగుతోంది వ్యక్తులకు ప్రజల్లో వచ్చిన పాపులారిటీ ఆధారంగా చాలా మంది పార్టీలు పెట్టారు కానీ వ్యక్తులపై ఉన్న అభిమానం వేరు రాజకీయాలు వేరు అన్న విషయం తెలియంది కాదు తెలంగాణ ఉద్యమం సమయంలో కోదండరాం పేరు మారుమోగింది ఆయనకు ప్రత్యేకంగా అభిమానులు కూడా పెరిగారు ఈ ఆకర్షణకు లోనైనా ఆయన సొంతంగా తెలంగాణ జనసమితి పార్టీ పెట్టారు కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు చాలా మంది కోదండరాం అంటే అభిమానం ఉన్నారు కానీ ఓటు వేసే సమయంలో మాత్రం ఆలోచించారు ఇప్పుడు తీన్మార్ మల్లన్న విషయంలో కూడా అదే జరుగుతుందా అని అంటున్నారు ఎందుకంటే ప్రస్తుత సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపినే తెలంగాణలో అధికారం కోసం తంటాలు పడుతోంది ఈ సమయంలో తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని ఆదరిస్తారా అని అనుకుంటున్నారు తెలంగాణలో చాలా కొత్త పార్టీలు వెలిసి ఆ తరువాత అధికార పార్టీలో కలిపేసుకుని చాలానే ఉన్నాయి ఈ విషయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇప్పటికిప్పుడు కొత్త పార్టీని ఆదరించినా నిలబడుతుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి